బ్రేకింగ్ చూస్తున్నాం. సైబర్ క్రిమినల్స్ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఏ ఛాన్స్ దొరికినా కూడా వదలట్లేదు. ఇప్పుడు దేశంలోని 13 నగరాల్లో కొత్తగా 5G లాంచ్ అవడంతో ఈ 5G నెట్వర్క్ బూచి చూపి మోసాలకు తెగిస్తున్నారు. 5G సిమ్ అప్డేట్ చేసుకోవాలని ఓటీపీలు పంపిస్తున్నారు. అలా ఓటీపీలు పంపిన వారి అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 5G సిమ్ కార్డ్ తీసుకోవాలంటే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ షోరూంకు వెళ్ళి మాత్రమే తీసుకోవాలని, అన్ని వివరాలు అక్కడే కనుక్కోవాలని సూచిస్తూ ఉన్నారు. మొబైల్ నంబర్కు యూపీఐ పేమెంట్స్ లింక్ ఉండడంతో సులభంగా మోసం చేసే ఆస్కారం ఉందని ప్రజలకు పోలీసులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. 5G సిమ్కు సంబంధించి ఎలాంటి లింక్లు మెసేజ్లకు రెస్పాండ్ కావద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే సైబర్ క్రైమ్ సెల్కు కంప్లైంట్ చేయాలని అంటున్నారు. యా పూర్తి డీటెయిల్స్ యా షరీఫ్ని అడిగి తెలుసుకుందాం. యా షరీఫ్, 5G వచ్చి కనీసం 2 డేస్ కూడా కాలేదు, అప్పుడే మోసాల. సైబర్ పోలీసులు ఎలాంటి ఫోకస్ పెట్టారు అండ్ ఎట్లాంటి అవగాహన కల్పిస్తూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ సౌమ్య, 4G నుంచి 5G సేవలు పూర్తి స్థాయిలో రావాలంటే, ప్రతి గ్రామంకి 5G సేవలు అందాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం 13 సిటీస్ వరకే ఇది పరిమితమైంది. అక్కడ కూడా ఇంకా కొన్ని ప్రాంతాలు, మెయిన్గా ఢిల్లీలో ప్రస్తుతానికైతే 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏ అవకాశాన్ని కూడా సైబర్ క్రైమ్ కేటుగాళ్ళు మాత్రం విడిచిపెట్టట్లేదని చెప్పాలి. అందిన కాడికి దోచుకోవాలి, ఖాతాలో ఉన్న డబ్బులు లూటీ చేయాలనేటువంటి లక్ష్యంతోనే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతకుముందు మనం చూసినాం, ఏదైతే OLX కావచ్చు, ఏవైతే బిగ్ మిలియన్ డేస్ అనేటువంటి సేల్తో, మెగా సేల్తో చాలా వరకు ఓటీపీలు పంపి తర్వాత కూపన్స్ పంపి మోసాలు చేశారు. సో అదే తరహాలోనే ప్రస్తుతం 5G సేవల కోసం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. 4G అంటే 4G కంటే 5G అప్గ్రేడ్ అయితే సిమ్ కార్డ్ కనుక 4G నుంచి ఒక 10 రెట్ల రేటు స్పీడ్గా నెట్ ఉంటుంది, బ్రౌజింగ్ ఉంటుంది. చాలామంది గేమ్స్ ఆడేటువంటి గేమర్స్ ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు 5G సేవలు అందుతాయా, అందుబాటులోకి పూర్తి స్థాయిలో విస్తారంగా వస్తాయనేటువంటి ఆశాభావంగా చాలామంది ఉన్నారు కాబట్టి, సో దాన్ని ప్రస్తుతానికైతే సైబర్ కేటుగాళ్ళు మాత్రం క్యాచ్ చేసుకుంటున్నారు. దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వాట్సాప్లలో కూడా పూర్తి స్థాయిలో ఒక కాషన్ హెచ్చరికలను కూడా, అంటే కాషన్ బోర్డులను కూడా పెడుతున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఫలానా అన్నోన్ నెంబర్ నుంచి, అంటే మీ వ్యక్తిగత ఫోన్కి ఒక ఓటీపీని అడుగుతున్నారు. ఆ ఓటీపీ కూడా 4G నుంచి 5G నెట్కి, అంటే 5G అప్గ్రేడేషన్ కోసం, సిమ్ కార్డు అప్గ్రేడ్ కావాలనే ఉద్దేశం కోసం వీళ్ళు ఓటీపీలు అడుగుతున్నారు. సో వాళ్ళెవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళ బుట్టలో పడొద్దు, పడి డబ్బులు లూటీ చేసుకోవద్దు అనేటువంటి విషయాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. కొన్ని మెసేజెస్, కొన్ని మెయిల్స్, కొన్ని స్పామ్ మెసేజెస్ కూడా, ఆల్రెడీ మెయిల్స్ కూడా పోలీసుల దృష్టికి వెళ్ళడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపైన స్టడీ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్రమత్తం చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరు కూడా ఎవరి మాటలు నమ్మొద్దు. ఇప్పుడు 5G సేవలు ఖచ్చితంగా అందుబాటులోకి రావాలంటే ఆ కన్సర్న్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఆల్రెడీ అఫీషియల్గా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఎంటర్టైన్ చేయడము, దాన్ని లింక్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్స్ పొందుపరచడం లాంటివి చేయాలి. కానీ అది 5G సేవలు రావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 2023 సంవత్సరం దాటిన తర్వాత పూర్తి స్థాయిలో వస్తుంది అనేటువంటి ఒక అంచనాకు కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదే మాటని సర్వీస్ ప్రొవైడర్లు కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం, మన మొబైల్ నెంబర్కి కూడా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి నెంబర్స్ వస్తుంటాయి, మెసేజ్ వస్తుంటాయి. సైబర్ ఫ్రాడ్ ఎక్కువైపోతుంది. అందులో ప్రివెంటివ్లో భాగంగానే తమ జాగ్రత్త, తమ వ్యక్తిగతంగా కూడా తమ సెల్ఫ్ జాగ్రత్తలు కూడా తాము ఉండాలనేటువంటి విషయం మెసేజ్ని సూచిస్తూ కూడా చాలా వరకు మెయిల్స్ వస్తున్నాయి. తర్వాత మెసేజ్లు ఇన్బాక్స్లో కూడా మెసేజ్లు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా సైబర్ క్రైమ్ కేటగాలు మాత్రం ఖచ్చితంగా ఈ 4G సేవలను నుంచి 5G సేవలకు ఏవైతే వార్త జరుగుతుందో ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయనేటువంటి వార్త చెప్తున్నారు. దాన్ని మాత్రం క్యాచ్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు కేసెస్ పెద్దగా నమోదు కానప్పటికి కూడా ప్రివెంటివ్లోనే, అంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ ఆ డబ్బును రికవరీ చేయడం చాలా కష్టమవుతుంది. ఇప్పటివరకు ట్రేస్ అయినటువంటి కేస్ గ్రాఫ్ చూస్తే కనుక అది క్లియర్గా అవుతుంది. ఆల్రెడీ పోలీసులు కూడా చెప్తున్నారు, రికవరీ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తులను ట్రేస్ చేసి వాళ్ళని జైలుకు పంపించేంతవరకు పరిమితం అవుతున్నారు. కానీ లాస్ అయినటువంటి క్రెడిట్ కార్డు నుంచి లాస్ అయినటువంటి డబ్బు కావచ్చు, లేదంటే మన డెబిట్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు లాస్ అయినటువంటి దాన్ని మళ్ళీ రికవర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ప్రివెంటివ్ మెజర్స్
మాత్రం తీసుకుంటున్నారు నేరం జరగక ముందే ఏ రకంగా అప్రమత్తం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్ ని మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్నారు సో ఒకటే అపీల్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం ఎలాంటి మెయిల్ వచ్చినా ఎలాంటి స్పామ్ మెయిల్ వచ్చినా ఎలాంటి మెసేజ్ వచ్చినా ఎలాంటి వాట్సాప్ కి లింక్ వచ్చినా సరే అన్నోన్ లింక్స్ ని ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేసిన తర్వాత ఇబ్బంది పడొద్దు అనేటువంటి మిషన్ కూడా చెప్తున్నారు 5G సేవల కోసం ఆఫీషియల్ గా ఆయా సర్వీస్ ప్రొవైడర్ లో ఒక ఉదాహరణకి ఎయిర్టెల్ ఉన్నా ఏవైనా వేరే ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నా అవన్నీ కూడా ఆఫీషియల్ గా వచ్చిన తర్వాతనే క్యారీ ఫార్వర్డ్ కావాలనేటువంటి విషయాలను కూడా సైబర్ పోలీస్ చెప్తున్నారు ఓకే షరీఫ్ థాంక్యూ